హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు విష్ణుకి షాపింగ్ చేస్తున్నామండి. ఫెస్టివల్కి, వినాయక చవితికి, అలాగే తిరుపతికి వెళ్తున్నాము. తిరుపతికి అలాగే తిరుత్తణికి కూడా వెళ్తున్నాం అన్నమాట. వాటి కోసమని మేము విష్ణుకి షాపింగ్ చేసాము. మీతో షేర్ చేయాలని చూపిస్తున్నానండి. చాలా బాగున్నాయి. మేము ఇవన్నీ కర్నూలులో తీసుకున్నాను. కొన్ని డ్రెస్ సర్కిల్లో తీసుకున్నాను, కొన్ని చందన ప్రదర్శనలో తీసుకున్నాను అన్నమాట. కొన్ని నంద్యాల వీరభద్ర షాపింగ్లో తీసుకున్నాను. తిరుత్తణికి వెళ్తున్నాం కదా, కళ్యాణం చేపిస్తాం అన్నమాట. అందుకోసమని కళ్యాణం కోసమని ఒక డ్రెస్ తీసుకున్నాము. తిరుపతి దర్శనానికని ఒక కొత్త డ్రెస్ తీసుకున్నాను. అలాగే ఫెస్టివల్కని ఒక కొత్త డ్రెస్ తీసుకున్నాను. మీతో షేర్ చేస్తాను, చూడండి దాంట్లో ఏవి బాగున్నాయని మీరు నాకు చెప్పండి ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ డ్రెస్. ఇది చెన్నాలో తీసుకున్నాను. చూడండి ఇలా ఉంటుంది. క్లాత్ మాత్రం చాలా బాగుంది. క్లాత్ మాత్రం చాలా బాగుంది. ఇలా ఉందన్నమాట మొత్తం డ్రెస్ మొత్తము. కోట్ వచ్చింది. ఈ కోట్ మనకి వేరే డ్రెస్ మీదకైనా వేసుకోవచ్చు అనమాట. జీన్స్ క్లాత్ మెత్తగుంది, లోపల క్లాత్ కూడా మెత్తగుంది అనమాట. ఇలా ఉందన్నమాట. స్టైల్గా జిప్స్ ఇచ్చినారు అంతేకాని జిప్స్ ఏం లేదు ఇక్కడ. జస్ట్ ఊరికనే బటన్స్, షో బటన్స్ ఇచ్చినాడు. దానికి షర్ట్కి డ్రాయర్ ఇచ్చినాడండి. ఇలా ఇచ్చినాడు, 3x4 డ్రాయర్ ఇచ్చినాడు అనమాట. అలాగే వచ్చి బెల్ట్ ఇచ్చినాడు, లెదర్ బెల్ట్ కాదు, మామూలు ఫ్యాన్సీ బెల్ట్ ఇచ్చినాడు. బటన్ సిస్టమ్ ఇచ్చినాడు. అలాగే ప్యాకెట్స్ ఉన్నాయి, రెండు ప్యాకెట్స్ ఉన్నాయండి. ఇది దర్శనానికైతే మెత్తగా ఉంటుంది, స్వెట్ కూడా పీలుస్తుంది అని చెప్పి ఇది తీసుకున్నామన్నమాట. ఇది ఎలా ఉంది ఫ్రెండ్స్ చూడండి. నాకైతే బాగా నచ్చింది, ఎందుకంటే కొండ మీద ఒక్కొక్కసారి వేడి ఎక్కువ ఉంటుంది, మరియు వచ్చి వానలు పడుతుంటాయి కదా, అందుకోసమని అనమాట. అందుకోసమని ఇట్లా అయితే క్లాత్ చాలా మెత్తగా ఉంది అని చెప్పి ఒక్కొక్కసారి నిద్రపోతారు పిల్లలు, వెతుకోవాలన్నప్పుడు కష్టమవుతుంది కదా, ఈ డ్రాయర్ ఎట్లా వేస్తే బాగుంటుందని చెప్పి ఇది తీసుకున్నాను. ఇది దర్శనానికి వేద్దామని అనుకుంటున్నాను అన్నమాట. ఇది దర్శనానికని తీసుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత మీరు నాకు చెప్పండి ఏదైతే బాగుంటుంది అని. మరి ఇంకొక డ్రెస్ వచ్చి ఇది తీసుకున్నామన్నమాట. ఇది తిరుత్తణికి అని తీసుకున్నాను. ఇది కూడా ప్యూర్ కాటన్ అండి, ప్యూర్ కాటన్ అనమాట. ఇది కాకపోతే ఏమంటే ఇది హాఫ్ హ్యాండ్స్ వచ్చినాయి. ఇలా ఆడపిల్లలకైతే ఉంటాయి కానీ ఫ్రెండ్స్ మగపిల్లలకైతే అసలు ఏమీ ఉండవు. చూడండి ఇలా ఉంది, ఓవరాల్గా ఇలా ఉంది అనమాట. ఇది బిస్కెట్ కలర్ అనమాట. ఇలా ఉంది ఫ్యాన్సీగా. కాలర్ కూడా రెండు షో బటన్స్ ఇచ్చాడు, ఇక్కడ బటన్స్ ఇచ్చాడు. దీని ప్యాంట్ వచ్చి ఇలా ఉంది ఫ్రెండ్స్, ఈ కలర్ ఇచ్చాడు. ఇప్పుడు ట్రెండ్ అంట ఇలా అంతా కట్ చేసి పెట్టారు, ప్యాంట్కి హోల్స్ ఉన్నాయి. విష్ణు అయితే నాకు చినిగిపోయిన తీసుకున్నావు ఎందుకు మమ్మీ, ఇది చినిగిపోయిందని ఒకటే గోల చేసినాడండి. లేదు అది న్యూ ఫ్యాషన్ అని వాళ్ళ షాప్ వాళ్ళే చెప్పినారనమాట. చెప్తే అప్పుడు గమ్మునైనాడు ఫ్రెండ్స్. ఇది ప్యాంట్ నాకు సూట్ కాలేదు, గ్రీన్ ఇచ్చినాడు. ఏదో వెరైటీగా ఉంది, అసలు మ్యాచ్ కాలేదు, దీని కాంబినేషన్ ఇది అంట అని ఇచ్చినాడు. ఇది వచ్చి నాకు 500 పడింది. ఇది మామూలు షాప్లో తీసుకున్నాను. ఇది 500 పడింది ఫ్రెండ్స్. ఇది వచ్చి 800 పడింది. చూడండి 1266 రూపీస్ ఉండేది, నాకు ఆఫర్లో వచ్చి 795 రూపీస్ పడింది. ఇది చందనాలో తీసుకున్నాను. ఇది చందన పక్కన వేరే షాప్ ఉండింది, నార్మల్ షాప్. ఫస్ట్ అక్కడికి వెళ్ళామన్నమాట. చందనాలో ఏం సరిగా ఉండవో ఏమో అని డౌట్తో నేను ఇంకా వెళ్ళి కరెక్ట్గా ఇంకా బయలుదేరే ముందు వెళ్ళాను అనమాట. నాకు అది ఒక్క డ్రెస్ నచ్చలేదు ఫ్రెండ్స్ అంతే. ఇంకా మరి ఇక్కడికి వచ్చినాక ఫెస్టివల్కని తీసుకున్నాను. ఇది మాత్రం చాలా బాగుంది, కార్గో ప్యాంట్ అంట. ఫుల్ హ్యాండ్స్ వచ్చింది, ఇలా ఉంటుంది. ఇది చూడండి ఇలా ఫుల్ హ్యాండ్స్ వచ్చేసింది. కలర్ మాత్రం చాలా బాగుందని తీసుకున్నాను. దీని ప్యాంట్ వచ్చి ప్యాంట్ బాగా నచ్చింది ఫ్రెండ్స్, అందుకే ఇట్లా తీసుకున్నాను. అంటే సపరేట్ సపరేట్గా అనమాట, ప్యాంట్ సపరేటు షర్ట్ సపరేటు. ప్యాంట్ వచ్చి నాకు 480 రూపీస్ పడింది ఒక ప్యాంట్. ఈ ప్యాంట్ ఒకటి, షర్ట్ కూడా అంతే పడిందండి, 500 పడింది షర్ట్. ఏమంటే ఇప్పుడు న్యూ ఫ్యాషన్ అంట ఇది. చూడండి ఇలా ఉంది, కింద వచ్చి ఇట్లా పుచ్చు పుచ్చుగా వచ్చింది ప్యాంటు, ఇట్లా స్ట్రెచబుల్ అవుతుంది. ఇది వేసుకుంటాడో వేసుకోడో తెలియదు. కొంచెం క్లాత్ స్మూత్గా లేదు, కొంచెం హార్డ్గా ఉంది. సరే పండగకన్నా వేసుకుంటానులే అని చెప్పి తీసుకున్నాము. ఇలా ఉందండి. ఇక్కడ 2 పాకెట్స్ ఇచ్చినాడు. ఇది ఒక డ్రెస్ అండి. దీని రేట్ చెప్పాను కదా, ఇది నంద్యాలలో వీరభద్ర షాపింగ్ మాల్లో తీసుకున్నాను. ఇది ఫెస్టివల్కని తీసుకున్నాను.
480 rupees ఇది. అలాగే షర్ట్ కూడా అంతే పడిందండి. షర్ట్ కూడా అంతే సేమ్ రేటే పడింది. కలర్ బాగుంది, ప్యాంట్ బాగుందని తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకొకటి ఇది ఇది కూడా ఇంకొకటి తీసుకున్నాము. మళ్ళీ తిరుపతి కళ్యాణం అయిపోయినాక మళ్ళీ తిరుపతికి వెళ్తాం కదా అని చెప్పి డ్రెస్సెస్ కావాలి కదా, వాడికి ఎట్లా డ్రెస్సెస్ లేవు అని చెప్పి ఒకటేసారి షాపింగ్ చేసినాము. ఉంటే నెక్స్ట్ ఫెస్టివల్స్కి ఏదైనా వేసుకుంటాడే అని చెప్పి ఇంకా తీసేసుకున్నాం అన్నమాట. ఇది కూడా కోట్ టైప్ అనమాట. ఇది ఇలా వచ్చింది. హాఫ్ హ్యాండ్స్ లాగైనా వేసుకోవచ్చు, ఫుల్ హ్యాండ్స్ లాగైనా వేసుకోవచ్చు. కోట్ మోడల్ అనమాట. విష్ణు కోట్ మోడల్ లేదని ఇలా తీసుకున్నాను. కలర్ పింక్ వచ్చింది, పైన యాష్ కలర్ అండ్ వైట్ కలర్ ఇలా వచ్చింది. ఇది కూడా ప్యాంటు పెద్ద సైజు ఇచ్చాడండి. వద్దు అని చెప్తే లేదులేండి మేడం, పిల్లలు పెరిగే పిల్లలు కదా ఇలానే తీసుకోండి, దీనికి సెట్ ఇదే, లేకపోతే బాగుండదు, కింద కుచ్చు కుచ్చు వస్తుందని చెప్పాడు. ఇది కూడా కాస్ట్ వచ్చి సేమ్ అంతే పడిందండి, 1000 rupees ఏమో పడింది ఇది కూడా ఆ షర్ట్. ఇంకొకటి ఇది తీసుకున్నానండి. ఇది ఫెస్టివల్ కన్నా వేస్తాను లేకుంటే ఎప్పుడన్నా, ఎందుకో నాకు నచ్చింది, ఆఫర్లో ఉందని చెప్పి చందనాలు చూస్తుంటే నాకు బాగా నచ్చింది. ఇది బాబా సూట్స్ అంట అండి దీన్ని. దీని రేటు 2356 rupees అయితే 1745 rupees పడిందండి. ఆన్లైన్లో రేట్ ఎక్కువ ఉంది. నేను చాలాసార్లు చిన్నప్పటి నుంచి విష్ణుకి ఇలాంటిది వెయ్యాలని నాకు చాలా ఇష్టంగా ఉండింది. ఇప్పుడు ఇన్నాళ్ళకు నాకు కోరిక తీరింది. కొంచెం పెద్ద సైజే తీసుకున్నాను. చూడండి ఇలా ఉంటుంది. అక్కడ టై వచ్చింది, దాని కాంబినేషన్గా వెనకాల వేసుకోవడానికి ఇలా బ్యాగ్ ఒకటి ఇచ్చాడు పిల్లలకి. షర్ట్కి కానీ ప్యాంటుకి తగిలిచ్చేసేయాలంట ఈ బ్యాగ్ అనేది. ఇంకా నాకు ఎలాగో తిరుపతికి వెళ్తున్నాం కదా, వాడివి వస్తువులు దాంట్లో వేసేయచ్చులేండి, బిస్కెట్స్ అలా చాక్లెట్స్ అట్లా కొంచెం చిన్న వాటర్ బాటిల్ అలా వేసేయడానికి బాగుంటుందని చెప్పి ఇది తీసుకున్నాను. నచ్చింది నాకు. ఆన్లైన్లో చూస్తే ఎక్కువ ఉందండి. అలాగే ఇది ఒక చిన్న పౌచ్ ఇచ్చాడు, లైటింగ్ అంట, సెన్సార్ లైటింగ్ అంట. ప్యాంట్కి పెట్టేసి మనం దీని ప్యాంట్ లోపల పెట్టేసేయచ్చు, ఏమన్నా బిస్కెట్స్ కానీ చాక్లెట్స్ కానీ వాళ్ళకి ఏమైనా పెట్టేసేయచ్చు అనమాట. అలా క్యాప్ ఇచ్చాడండి, చూడండి ఇలా క్యాప్ ఇచ్చాడు. దాని ప్యాంట్ కూడా కొంచెం పెద్ద సైజే తీసుకున్నాను, పనికొస్తుందిలే చిన్నది. ఫస్ట్ చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నప్పుడు చిన్న సైజే దొరికిందండి, పెద్ద సైజు దొరకలేదు. నాకు వేస్ట్ అయిపోతుంది కదా, తర్వాత ఎవరు లేరు కదా విష్ణు వెనకాల అని అనుకునేదాన్ని నేను. ఇప్పుడు నాకు చందనాలో తక్కువ దొరికిందండి. దొరికిన వెంటనే మా హస్బెండ్ అడిగాను తీసుకుందనా అని చెప్పాను, అంటే తీసుకోమని చెప్పినాడు. మాకు బాగా నచ్చిందండి ఇది డ్రెస్సు. అన్నిటికన్నా బ్యాగ్ అలాగే టోపీ కూడా ఉంది. విష్ణుకి వేసినాక నేను మళ్ళీ మీకు ఒకసారి క్లిప్ పెడతానులేండి. చూడండి నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఇది చూడండి, టోపీ ఇచ్చారు, అలాగే బ్యాగ్ ఇచ్చాడు, సైడ్ పోచ్ ఇచ్చినాడు. షర్ట్ మొత్తం ఇలా ఉంది. దీనికి బెల్ట్ చూస్తున్నాను. ఏదైనా అమెజాన్లో కానీ స్నాప్డీల్లో కానీ షర్ట్కి బెల్ట్ ఉంటే బాగుంటుందని మా హస్బెండ్ చెప్పినాడు, అది ట్రై చేయాలి. ఇలాంటి బెల్ట్కి బెల్ట్ వస్తుందంట. ఇది ప్రభాస్ వేసుకుంటాడంట, ప్రభాస్ ఏదో సినిమాలో వేసుకుంటాడంట అని వాళ్ళు చెప్పారు షాప్లో వాళ్ళు. ప్రభాస్ డ్రెస్సెస్ అంటారంట అండి ఇవి. అది ఏదో సినిమాలో వేసుకుంటాడంట, పౌర్ణమిలో వేసుకుంటాడు. అలాంటి మోడల్స్ ఇప్పుడు మళ్ళీ వచ్చినాయని చెప్పాడు ఫ్రెండ్స్. మీకు ఏ డ్రెస్ నచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ప్రెస్ చేశారంటే ఆల్ అని వస్తుంది. నేను ఎలాంటి వీడియోస్ పెట్టిన నోటిఫికేషన్స్ మీ దగ్గరకు వస్తాయి ఫ్రెండ్స్. మీకు ఏ డ్రెస్ నచ్చింది, మీకు ఏ డ్రెస్కి ఏ తిరుతనిలో వేయాలి, ఏ డ్రెస్ మీకు తిరుపతిలో వేయాలి, పండగకి ఏ వేయాలి, వినాయక చవితికి అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మేము ఫెస్టివల్ అయినాక నెక్స్ట్ డేనే 3rd మేము తిరుపతికి వెళ్తున్నాము. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఖచ్చితంగా మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. అలాగే లైక్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి ఏ డ్రెస్ బాగుందనేది. ఓకే బాయ్ ఫ్రెండ్స్.